హలో ఎవ్రీవన్ ఈరోజు మేతి చికెన్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ తీసేసుకున్నాను ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం ఇలా వేసేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఈ గరం మసాలా అనేది కూడా మనకు ఘాటును బట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేస్ట్ ఒక పెద్ద సైజు లెమన్ కూడా పిండేసుకోవాలి అండి ఇది కూడా పూర్తిగా పిండేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఒక కప్ పెరుగు కూడా వేసేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది ఇలా అన్నీ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకుంటేనే చికెన్కి ఈ మసాలా అనేది చాలా బాగా పడుతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ ఒక ఫ్రిడ్జ్లో అండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ప్రాట్ అయినా కానీ ఉంచండి ఫ్రిడ్జ్లో ముప్పై నిమిషాల పాటు నానిన తర్వాత ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని పావు కప్పు వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఆ తర్వాత బిర్యానీకు వేసానండి ఇక్కడ నేను మెంతికూరను సన్నగా కట్ చేసేసుకొని అది కూడా వేసేసుకున్నాను ఎంత ఎక్కువగా మెంతి కూర వేస్తే అంత చాలా బాగుంటుంది ఆ తర్వాత పసుపు కూడా వేసేసి కొద్దిగా ఆనియన్స్ కూడా వేసాను ఫస్ట్ టైం మెంతికూర వేయడం వల్ల మెంతికూర అనేది చేదుగా అనేది మనకు అనిపించదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా చికెన్ని కూడా మనం మ్యారినేట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి వెంటనే మూత పెట్టి కుక్ చేయకూడదు ఇలా వేసేసి కొద్దిగా ఒక ఐదు పది నిమిషాల పాటు అలా మగ్గనిస్తూ ఉండాలి ఆ తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మగ్గనివ్వాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఓ పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి మీకు ఫ్రైలా కావాలి అనుకుంటే ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టేసి ఇలా వాటర్ పోయేంత వరకు ఉడికించుకోండి నేను గ్రేవీలా ఉంచుకోవాలి అనుకుంటున్నాను అందుకోసమే కొద్దిగా సూప్ పెట్టేసుకున్నాను కర్రీ అనేది పూరీకి కానీ బగర రైస్ కానీ చపాతికి కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి